దీని మీద విపరీతమైనటువంటి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము సమీక్ష చేసి ముందుకెళ్తామని చెప్పాడు, కానీ పోలవరం రాయిదాన్ని తీసేస్తున్నామనో లేకపోతే రాయిదాన్ని కట్టట్లేదనో అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొంతమంది ప్రతి చిన్న వ్యాఖ్యని కూడా దాని మీద భూతద్దంలో చూపించి నానార్థాలు తీసి దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు కని పెంచితే మేము వచ్చి చంపేశామని చెప్పి ఇక్కడ ఏమీ లేని దానికి రాద్ధాంతం చేసి చూపించేటువంటి పరిస్థితి ఉంది.